రాష్ట్రంలో ఆర్టీసీకి చాలా నష్టం వచ్చిందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నష్టాల భారాన్ని ఇంకా ఆర్టీసీ మోయలేదని చార్జీలు పెంచాలన్న ఆర్టీసీ విన్నపాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు అటు ఆర్టీసీ పరిస్థితిపై నిలకృతమే కొన్ని ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళామని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు ఆర్డినరీ బస్సులపై కిలోమీటర్కు 25 పైసలు ఎక్స్‌ప్రెస్ తదితర బస్సులపై 30 పైసలు పెంచామని కోరామా 30 పైసలు పెంచమని కోరామన్నారు అటు నష్టాల వల్ల రోజురోజుకు పెరుగుతున్న భారాన్ని మోయడం ఆర్టీసీకి కష్టంగా మారిందని సీఎం నిర్ణయం ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు డీజిల్ హైక్ అంటే ఫ్యూయల్ హైక్ చార్జెస్ ఫ్యూయల్ చార్జెస్ ఇబ్బడిముబ్బడిగా పెరగడం వల్ల అది పెంచిన కేంద్ర ప్రభుత్వం 370 లక్షల కోట్ల రూపాయలు ఫ్యూయల్ ప్రైస్ హైక్ మీద కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకి దాని ద్వారా వచ్చిన ఆదాయం 22,000 కోట్ల రూపాయలు వాళ్ళంతా సెస్ రూపంలో మొత్తం కాజేశారు కానీ దాని వల్ల ఎఫెక్ట్ అయిన సంస్థలు ప్రధానంగా ఆర్టీసీ మన ఆర్టీసీ పేరు ప్రగతి రథ చక్రాల కింద మనందరికీ కూడా సుపరిచితం వాటిని తిరిగి మనం పట్టాలకి ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ 11.5 కోట్ల రూపాయలు యావరేజ్ పర్ డే కలెక్షన్ నవంబర్ మంత్కి వచ్చింది గొప్ప విషయం అట్లనే 33 లక్షల కిలోమీటర్ల ఫ్లీట్ని కూడా మళ్ళీ మనం చేరుకోవడం జరిగింది సో స్లోగా వీఆర్ రోలింగ్ బ్యాక్ టు నార్మల్సీ కానీ ఈ డీజిల్ మన ఛార్జెస్ ఇప్పటికప్పుడుగా పెరగటం ద్వారా 27.5% రేట్లో డీజిల్ రేట్లో తేడా ఉంది ఆ రోజుకి ఈ రోజుకి తీసుకుంటే కూడా దాదాపు 27% డీజిల్ రేట్లు కూడా పెరగటం జరిగింది కాబట్టి ఇది తప్పని పరిస్థితుల్లో మరి ఇంత భారాన్ని ఆర్టీసీ మోయలేదు కాబట్టి మరి ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళి దాన్ని దీని మీద బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది తప్పకుండా ఆర్టీసీ మరి మనుగడ సాధించాలి ఇది ప్రజా రవాణా ప్రజలకు సంబంధించిన రవాణా ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు డీజిల్ వల్ల వాళ్ళు కూడా పెట్రోల్ వల్ల ఛార్జెస్ పెరగటం వల్ల ఇవాళ మరి ఎన్ని ప్రజా అవసరాలు కాస్ట్లీగా మారిని సహేతుకమైన రిక్వెస్ట్ ఏదైతుందో ఆ రిక్వెస్ట్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తా గతంలో కూడా 1 మంత్ బ్యాక్ ఇదే విధంగా ఒక ప్రపోజల్ తయారు చేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది కాబట్టి రోజు రోజుకు జరుగుతున్న నష్టాన్ని మరి దాన్ని భరించే శక్తి ఆర్టీసీకి లేదు కాబట్టి చాలా ఇబ్బందులు ఉంది ఇంతకుముందు వారు చెప్పినట్టు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ తర్వాత ఇతర ప్రాంతాలు నడపడం జరిగింది ఆ లాభాలే నడుస్తున్నాయి కొంత స్వీట్స్ తక్కువ ఉన్నా కానీ పర్వాలేదు బాగానే ఉంది ఇంకా మనము లాంగ్ డిస్టెన్స్ నడపాలనుకున్నప్పుడు సరిపడే బస్సు లేవు దాదాపుగా 643 బస్సులు స్క్రాప్లు పడిపోయినాయి ఇంకా 1400 బస్సుల వరకు పరిస్థితి బాగాలేదు వాటి ఎందుకంటే దాని ప్రయాణికులు ఎక్కుదామంటే కూడా ఎంబరాసింగ్గా ఉంది కాబట్టి వాటిని కూడా కొత్తగా కొనాల్సిన అవసరం ఉంది డీజిల్ హైక్ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం దానిలో నష్టపోయినాం మేము అదేవిధంగా మరి స్పీర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా 3,000 కోట్ల వరకు నష్టం జరిగింది ఆర్డినరీ బస్సెస్కి 25 పైసలు చొప్పున కిలోమీటర్కి అదేవిధంగా ఎక్స్ప్రెస్ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులకి 30 పైసలు చొప్పున కిలోమీటర్కి పెంచమని ప్రతిపాదించడం జరిగింది గతంలో కూడా అతి త్వరగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ పెంపును ఆమోదించి మాకు అనుమతిస్తే తప్పకుండా రోజు నేను అనుకుంటే ఒక 600-700 కోట్లు రాబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఇది త్వరగా కావాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను డీజిల్ ఛార్జీలు కానీ ఇతరత్ర నిర్వహణ ఛార్జీలు పెరిగినప్పుడు తక్షణమే ఆ భారం ప్రజలపై మోపకుండా సాధ్యమైనంత కాలం సంస్థ తరపున ప్రభుత్వం భరిస్తూ వస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఎన్నో మార్పులు జరిగినప్పటికీ ఈ యొక్క ఆర్టీసీ ఫేర్స్లో మార్పులు జరగలేదు కాబట్టి ఇంతవరకు వస్తున్నటువంటి నష్టాన్ని కూడా మనమే భరిస్తూ వస్తున్నాం కాబట్టి సంస్థ ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది గౌరవ మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ యొక్క మొత్తం విషయాన్ని తీసుకెళ్ళి ఆర్టీసీకి తప్పని పరిస్థితులలో ఛార్జీలు పెంచవలసిన ఆవశ్యకతను వారి యొక్క విన్నపాన్ని రెండింటిని కూడా వారి ముందు తీసుకెళ్లే విధంగా కసరత్తు చేయడం జరుగుతుంది
मुख्यमंत्री गारु निर्णय मेरे को तदुपरी कार्याचरण उंटुंदि। दशाब्दाल चरित्र उन्न मन टीएसआरटीसी दादापू 9157 बसेस नी नडपडं जरुगुतुंदि। आल्मोस्ट 3487 रूट्स लो मनमु बस नडुपुतुन्नाम। मन महाराष्ट्र की आंध्र तेलंगाणा कर्नाटक की दादापू एवरीडे 33 लाख किलोमीटर्स ट्रावल चेयडं जरुगुतुंदि। 32 लक्ष पैसेंजर्स नी रोजु वाला स्थानानिकी गम्यानिकी चेरिचडं जरुगुतुंदि। एप्पुडु डीजल पेरुगुतुंटुंदि अप्पुडु मनमु मन फेर हाइक चेयडं जरुगुतुंदि। ई फस्ट वेव कु सेकंड वेव लो चाला देब्ब तगिलिंदि। अन्नी चोट्ल कूडा चाला लासेस लो मन आरटीसी संस्थलु नडुस्तुन्नाम्। డీజిల్ ప్రైస్ పెరగడం వల్లనే దాదాపు 468 కోటి నష్టాలు మనకు కలిగింది। ఇంకా వేరే నష్టాలు వేరే। సో మళ్ళీ మళ్ళీ యాజమాన్య తరపు నుంచి నేను మినిస్టర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను ఈ ఫేర్ హైక్ చేయాలని చెప్పి। ఈ ఒక ఫేర్ హైక్ అయితే డెఫినెట్లీ మనకు మంచి రోజు వస్తుంది యాజమాన్యానికి చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది।